ఈరోజు వాక్య సందేశం దేవుని మాట వినుట. మొదటి సమయాలు గ్రంథము 15:22. అందుకు సమయాలు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం, మాట వినుట అనేది ఏమై ఉన్నదంట? శ్రేష్టము. ప్రభువైన దేవుడు సెలవించిన మాట, నువ్వు రాజువైనా, నువ్వు సామంతుడివైనా, నువ్వు శక్తివంతుడివైనా, నువ్వు ప్రధానివైనా, నువ్వు అధికారివైనా, నువ్వు ఎవరివైనప్పటికీ కూడా దేవుని మాట వినుటే శ్రేష్టము. నా మాట వినుటలోనే నాకు ఆనందం ఉంది. మీరు ఎవరైనప్పటికీ కూడా భూమి మీద మీకు మీరు పెట్టుకున్నారు పదవుల్ని, మీరు ఇచ్చుకున్నారు అధికారాలని, మీకు ఉన్న హోదాలను బట్టి మీరు గనులు, గొప్పవారు, గౌరవప్రదమైన వారని మీరు గౌరవించబడుతున్నారు, పొగడ్తలకు లోనవుతున్నారు. ఇవన్నీ కూడా లోకంలో ఇవన్నీ సహజ సిద్ధంగా జరుగుతూనే ఉంటాయి. కానీ నా దృష్టికి ఎవరు గొప్పవారండి? నా మాట వినువారే నా దృష్టికి గొప్పవారు. పిల్లరా, ఈ ప్రభువైన దేవుడు సెలవించిన మాట, మీరు నాకు బలులు అర్పించడం కన్నా, కానుకలు అర్పించడం కన్నా, నాకు గొప్ప గొప్ప మందిరాలు మీరు కట్టడం కన్నా, గొప్ప గొప్ప ప్రసంగాలు మీరు చేయడం కన్నా, గొప్ప గొప్ప కార్యాలు నా కొరకు చేశారని చెప్పే వాటికన్నా కూడా నేను దేనిలో ఎక్కువగా ఆనందిస్తానంటే, నా ప్రజలు నా మాటకు లోబడ్డారు, విన్నారు అనే దానిలో నేను ఆనందిస్తాను అంటున్నాడు. అదే మాట అభిషిక్తుడైనటువంటి, ప్రవక్త అయినటువంటి, దైవ సేవకుడు అయినటువంటి సమూయేలు ద్వారా సౌలుకి ఆయన ఒక గుణపాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. సౌలా, రాజసింహాసనం అంటే ఏంటో నీకు తెలియదు, రాజు వస్త్రము ఎలా ధరించుకోవాలో నీకు తెలియదు, రాజ్యాధికారము ఎలా నీకు ఇవ్వబడిందో, ఎలా ఇవ్వబడుతుందో కూడా నీకు తెలియదు. అది నీ ఊహల్లో లేని దాన్ని నేను నీకు ఇచ్చాను. అనర్హుడమైన నేను నిన్ను అర్హుడుగా చేశాను. ఇంత నేను ఇచ్చిన తర్వాత, ఇంత ఆధిక్యత, ఇంత గౌరవము, ఇంత ఘనత నేను నీకు ఇచ్చిన తర్వాత, నీవు ఒక అనామకుడివి, నీకు ఒక సైన్యాన్ని నేను నీకు ఇచ్చాను, ఒక గుర్తింపు నేను నీకు ఇచ్చాను, ఒక సౌభాగ్యాన్ని నేను ఇచ్చాను, సౌఖ్యాన్ని నేను నీకు ఇచ్చాను, ధన ఘనతలు నీకు ఇచ్చాను, పేరు ప్రఖ్యాతులు నేను నీకు ఇచ్చాను. ఇంత నేను నీకు ఇచ్చిన తర్వాత కొంత సమయం నువ్వు నాతో నడిచి ఆ తర్వాత నీవు మతి తప్పి ఎందుకు ప్రవర్తిస్తున్నావు? బలులు అర్పించట్లో నేను ఆనందించే దేవుడిని కాదని నీకు తెలీదా? నా మాట వినేవారిలో నేను ఆనందిస్తాను. నా మాట వినుట శ్రేష్టము. అవును ప్రియులారా, దేవుని మాటలు వినేవారిలో ప్రభు ఆనందించే దేవుడై ఉన్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 15:22. అందుకు సమూయేలు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుటు వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. అవును, మరి బైబిల్ గ్రంథంలో అలా దేవుని మాటలు విని స్వ అభిప్రాయము కన్నా, వారి సొంత తలంపుల కన్నా కూడా దేవుని మాటకి వారు వెంటనే విధేయులై, ప్రభా నువ్వు చెప్పావు నేను చేస్తున్నాను, నాకు చాలా ప్రశ్నలు ఉన్నాయి, చాలా ఆలోచనలు ఉన్నాయి, చాలా ఆటంకాలు ఉన్నాయి, చాలా అభ్యంతరాలు ఉన్నాయి, చాలా పోరాటాలు ఉన్నాయి, అయినప్పటికీ కూడా నువ్వు చెప్పావు కాబట్టి నేను చేస్తాను, నీ మాట విని నేను చేస్తున్నాను అనగానే ప్రభు అంటున్నాడు, నా మాట విని నువ్వు చేసి ఉన్నావు కాబట్టే నేను నిన్ను దీవిస్తాను అంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. అలాంటి వారు ఎవరో బైబిల్ గ్రంథంలో చూద్దాం. ఆదికాండము 6:14 చూస్తే నోవాహుతో దేవుడు మాట్లాడాడు. నోవాహు, నీ కొరకు ఒక ఓడను తయారు చేసుకో అన్నప్పుడు ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తును చేసి ముగించాడంట. ఆదికాండము 6:22 చదవండి. నోవాహు అట్లు చేశాను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాను. వండర్ఫుల్ కొటేషన్ ఇది. నోవాహు అట్లు చేసను, దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసిన. ఈరోజు ఈ యొక్క కడవరి సంఘము దేవుని క్రొత్త నిబంధనలో అధికమైన కృపకు పాత్రమైన దేవుని ప్రజలు ఏం చేయాలో తెలుసా? ఆయన చెప్పిన ప్రతి దానిని కూడా మనం చేయాలి. అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసను. ఏదైతే ప్రభు అతనికి చెప్పి ఉన్నాడో యావత్తు కూడా నోవాహు చేసి ముగించటం వలన ఏం జరిగింది? ఆదికాండం 7:1 అలానే 23 చూస్తే నోవాహు కుటుంబము నశింపకుండా రక్షింపబడింది. ప్రపంచమంతా కూడా నశించిపోయింది, జల సమాధి అయిపోయారు ప్రజలందరూ కూడా, కానీ నోవాహు కుటుంబం మాత్రమే కాపాడబడింది. నోవాహు కుటుంబం మాత్రమే ఆ జలప్రలయంలో కాపాడబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యావత్తు చేశాడంట, దేవుడు చెప్పిన యావత్తును చేసి ముగించాడు. ఈ కడవరి సంఘం కూడా ఈ భూలోకంలో మనం జీవిస్తూ ఉండగా సంఘము యావత్తు చేసి ముగించాలి.
ఆ రక్షణ ఓడలో మనం ఉన్నాం. దేవుని రాకడలో మనం ఎత్తబడాలి అంటే ఆయన చెప్పిన ప్రతి మాటని కూడా మనం నెరవేర్చేవారిగా ఉన్నప్పుడు ఆ బ్లెస్సింగ్స్ మనం చూడగలుగుతాం. రెండవదిగా, మరొక వ్యక్తి కూడా దేవుడు చెప్పిన మాటని చేసి ముగించాడు. ఆది కాండము 12:1 చూస్తే, అబ్రాము నీవు లేచి నేను నీకు చూపించిన దేశమునికి వెళ్ళుము అని ప్రభు సెలవించగా, ఆది కాండం 12:4 యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాము వెళ్ళను. మనిషి చెప్తే వెళ్ళాడా, దేవుడు చెప్తే వెళ్ళాడా? చెప్పిన ప్రకారము వెళ్ళాడంట. నోవాహు దేవుడు చెప్పిన యావత్తును చేసి ముగించాడంట. అబ్రాము దేవుడు చెప్పిన ప్రకారము చేశాడంట. హల్లెలూయా. ఏ ప్రకారం అయితే వెళ్ళమని చెప్పాడో ఆ ప్రకారమే అబ్రాము చేశాడు. దానికి వచ్చిన ఆశీర్వాదాలు ఏంటో తెలుసా? 12:7 13:15 22:18 గలతీయులు రాసిన పత్రిక 3:16 చూసినట్లయితే, అబ్రహాము సంతానము ఈ లోకానికి వచ్చిన యేసు ద్వారా భూలోకమంతా ఆశీర్దింపబడటానికి అబ్రహాము కారకుడయ్యాడు. భూలోక ప్రజలందరూ కూడా దీవించబడటానికి అబ్రహాము యొక్క సంతానము కారణమైందంటే దానికి గల ఒకే ఒక్క కారణం, అబ్రహాము దేవుడు చెప్పిన ప్రకారము చేశాడు. అబ్రహాము దేవునికి స్నేహితుడిగా పిలువబడ్డాడు. హల్లెలూయా. ప్రియులారా, మరొక వచనం కూడా చూడండి. ఆదికాండం 22:2 కూడా మనం చూస్తే, ఆదికాండం 22:12 కూడా మనం చూసినట్లయితే, ఇంతటితో ఆగలేదు, ప్రభు ఇంకా ఈ అబ్రహామును పరీక్షిస్తూ ఆయన ఆ పరీక్షించే క్రమంలో అబ్రహామ ఏకైక కుమారుడైనటువంటి సాకును నాకు బలిగా ఇస్తావా అన్నప్పుడు, చిత్తము ప్రభు నువ్వు కోరినట్లుగానే నేను చేస్తానని చెప్పి ఈ సాకుని బలి ఇవ్వటానికి ఆ యొక్క పీఠము మీద ఆ చేతులు కట్టి ఆ గొర్రె పిల్లను వధించడానికి సిద్ధపడినట్లుగా తన కుమారుణ్ణే వధించడానికి కత్తి ఎత్తినప్పుడు దేవుడు అన్నాడంట, పిలిచినప్పుడు ఎలాంటి సమర్పణ కలిగి ఉన్నావో ఇప్పటికీ అదే సమర్పణతో ఉన్నావు. నీ ఆత్మీయ యాత్రలో పిలువబడినప్పుడు నీ ఆత్మలో నువ్వు ఎలా ఉన్నావు? పిలువబడినప్పుడు ఆత్మలో ఎంత ఉజ్జీవంగా ఉన్నావు? పిలువబడినప్పుడు ఆత్మలో ఎంత ఆసక్తి కలిగి ఉన్నావు? పిలువబడిన మొదటి దినాల్లో దేవుని పట్ల నీకున్న ప్రేమ ఎంత అధికంగా ఉంది? ఇప్పటికీ అదే ప్రేమలో ఉన్నావా? ఆయా సమయాల్లో నువ్వు నిద్రపోతున్నప్పుడు, నువ్వు మౌనంగా ఉన్నప్పుడు, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దైవాత్మ నీ హృదయాన్ని శోధించడానికి వస్తాడు. దైవజనమ, పరీక్షించడానికైనా వస్తాడు. నేను పిలిచినప్పుడు, నేను ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ మొదటి విశ్వాసం నా బిడ్డల్లో ఉందా లేదా? నా ప్రజలు ఆత్మలో చల్లారిపోతున్నారా, బాగుపడుతున్నారా, లేదంటే కనుక పాడైపోతున్నారా? ఒకప్పుడు వారిలో ఏదైనా ముట్టాలన్నా తాకాలన్నా దైవభీతి ఉండేది, ఇప్పుడు నిర్లక్ష్యమైపోయి ఏడా పెడా చెడా పడా ఏది కావాలంటే అది తింటూ వారికి ఇచ్చకొచ్చింది చేస్తూ వారి హృదయ ఇచ్చల్ని వారి శరీర ఇచ్చలను నెరవేర్చుకుంటూ వారి నోటికి వచ్చిందంతా అది అపవిత్రమైందన్నా కూడా తింటూ వారు కుక్క తన వాంతికి తిరిగినట్లుగా గతించిపోయిన పాత రోత జీవితాలను ఏదైతే విడిచి వచ్చారో వాటి వైపు మరలా నా ప్రజలు తిరిగారా? ధనాపేక్ష వైపు తిరిగారా? విగ్రహారాధన వైపు తిరిగారా? లోకము తట్టు తిరిగారా? శరీర ఇచ్చల వైపు తిరిగారా? లేదా నా ప్రజలు నాతోనే నడుస్తున్నారా? అబ్రహాముకు వచ్చిన పరీక్ష నీకు రాబోతుంది. దేవుని బిడ్డ, అబ్రహామును పిలిచినప్పుడు దేవుడు చెప్పిన ప్రకారం అతను చేశాడు, దేవుడు చెప్పిన మాట చొప్పున చేశాడు. అంతటితో పరీక్షా సమయం ఆగలేదు. అబ్రహాము దేవునితో నడుస్తూ ఉండగా కొంతకాలం తర్వాత సంతానాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత కుమారుడు ఇంకా పెద్దవాడవుతున్నప్పుడు బలి ఇమ్మని కోరాడు. అప్పుడు కూడా దేవుని మాటకు లోబడి ఉంటాడా లేదా అని ఒక పరీక్ష ప్రభువు పెట్టినప్పుడు ఆ సమయంలో కూడా, చిత్తము నాయన నువ్వేం చెప్తే అదే చేస్తాను, నువ్వేది చెప్తే అదే చేస్తాను, బిడ్డనిచ్చినవాడు నువ్వే, తీసుకున్నా నీ దగ్గరికే వస్తాడు కదా, ఇంకెక్కడికి వెళ్ళడు కదా, దెయ్యానికి నా బిడ్డను బలి ఇవ్వట్లా, నువ్వు అడిగావు కాబట్టి నీకు ఇస్తున్నాను, నీకు ఇచ్చింది ఏదైనా, నేను నీకు ఇచ్చింది 2 కాసులైనా అది తిరిగి నేను నాకు గొప్ప ఫలాన్ని ఇవ్వబోతుంది, నేను నా కుమారుడు నీకు ఇచ్చిన సేవకు అది తిరిగి నాకు గొప్ప ఫలాన్ని ఇవ్వబోతుంది, నా సమయాన్ని నేను నీకు ఇచ్చిన అది తిరిగి నాకు ఆశీర్వాదకరంగా మారబోతుంది, నేను ఉపవాసం ఉన్నా తిరిగి నాకు అది గొప్ప దీవెనగానే మారబోతుంది, దేవుని చేతిలో నువ్వు ఏది పెట్టినా తిరిగి అది నీకు రెట్టింపు దీవెనగానే మారబోతుంది అనుకున్నాడు అబ్రహాము. ఆ విధంగా అనుకోకపోతే అలా చేస్తుండేవాడు కాదు, మతి తప్పి ప్రవర్తించేవాడు, పిల్లాన్ని దాచేవాడు, పిల్లాన్ని తీసుకొని పారిపోయేవాడు. పారిపోలేదు ఇతను, సాకులు చెప్పలేదు ఇతను, తప్పించుకోలేదు. ప్రభు తీసుకురమ్మన్న స్థలానికి తీసుకువచ్చి చేయమన్న రీతిగా చేసి తన కుమారుని బలి ఇవ్వటానికి కత్తి ఎత్తినప్పుడు దేవుడిచ్చిన గొప్ప మాట ఏంటో తెలుసా? అబ్రహామా వద్దు, నా పట్ల నువ్వు ప్రేమ కలిగిన వాడు అని నేను గ్రహించాను. ఒక వ్యక్తి జీవితంలో మహాద్భుతాలు దేవుడు చేసే ముందు ఆయన నలగొడతాడు, విరగ్గొడతాడు, కొన్ని పరీక్షలు గుండా తీసుకుని వెళ్తాడు. అలాంటప్పుడు ఇది నువ్వు నాకు శ్రమ అనుకోవద్దు.
ఆయన ప్రజల్ని అలగొడుతున్నాడంటే, ఆయన ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడంటే, ఆయన తన ప్రజల్ని సమకూరుస్తున్నాడంటే, ఆ తరువాత జరగబోయేది అద్భుతమే. చెప్పాలంటే ఆ తర్వాత జరగబోయేది అద్భుతమే, ఆ తర్వాత పొందుకోబోయేది ఆశీర్వాదమే. అబ్రహామును దేవుడు పరీక్షించినప్పుడు ఆ పరీక్షలో అతను పారిపోలేదు, కానీ నిలబడ్డాడు. దేవుడు ఏది చేసినా మంచే చేస్తాడు, నిలబడ్డాడు. అతను దేవుని స్నేహితుడయ్యాడని రాయబడి ఉంటుంది. ఆదికాండ 22:17-18 చదవండి. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను, సముద్ర తీరమందలు ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకుందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెనను. అద్భుతం. ఈ రోజు వాక్య సందేశం ఏంటి? మాట వినుట. దేవుని మాట వినుట. నోవాహు దేవుని మాట విన్నాడు, దీవించబడ్డాడు. అబ్రహాము దేవుని యొక్క మాట విన్నాడు, దీవించబడ్డాడు. ఆ దీవెన ఎలాంటి దీవెన చూడండి. ఆ వచనాల్లో మనం చూసినట్లయితే, మరియు నీవు నా మాట వినినందున భూలోకములని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడును. నా తోడని నేను ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చును. దాని పై వచనాలు మీరు చూస్తే 17వ వచనాన్ని, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలన, సముద్ర తీరమందల ఇసుక వలను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. ఈ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకుంటారు. ఎందుకు ఇన్ని దీవెనలు అంటే, నువ్వు నా మాట విన్నావు కాబట్టి ఈ బ్లెస్సింగ్స్ నీకు వస్తాయన్నాడు. యెషయా గ్రంథం 66:4 చూస్తే, ప్రభు అయిన దేవుడి యొక్క బాధ ఎంత బాధగా ఉందో చూడండి. ఎంత ఆయన దుఃఖంతో ఈ మాటలు పలుకుతున్నాడో చూడండి. ఏమంటున్నాడు ఆయన? నేను పిలిచినప్పుడు ఉత్తరం ఇచ్చిన వాడు ఒకడును లేకపోయిను, నేను మాట్లాడినప్పుడు వినువాడు ఒకడును లేకపోయిను. నా దృష్టికి చెడ్డదైన దాన్ని చేసిరి, నాకు ఇష్టము కాని దాన్ని కోరుకొనిరి. కావున నేనును వారిని మోసములో ముంచుదును, వారు భయపడు వాటిని వారి మీదకి రప్పించదును. ఇక్కడ గ్రహించాల్సింది ఏంటో తెలుసా? నేను పిలిచినప్పుడు ఉత్తరం ఇచ్చిన వాడు ఒకడును లేకపోయాను. ఎవరిని పిలిచాడు ఆయన? తన ప్రజల్నే ఆయన పిలిచాడు, తను ప్రేమించేవాడినే పిలిచాడు, తనని ప్రేమించిన వాడిని కూడా పిలిచాడు. వారు ఎలాగూ వినలేదు. వినే ప్రజల విషయంలో మరలా పిలిచాడు ఆయన. ఎందుకు పిలవాలి? ఒకసారి ఆయన ప్రజలయ్యారు కదా, మరలా ఎందుకు వారితో మాట్లాడాలి? అవును, మానవ ఆలోచనలు బలహీనమైనవి. ఎప్పటికప్పుడే ఆ ప్రజలు దేవుని మార్గం నుంచి తప్పిపోతూ ఉంటే మరలా దేవుడు వారిని పిలిచేవాడు. నేను పిలిచినప్పుడు పలికిన వారు ఎవరు అంటున్నాడు. చూడండి ఆ వచనాలు మనం చదువుదాం. నేను పిలిచినప్పుడు ఉత్తరం ఇచ్చిన వాడు ఒకడును లేకపోయిను, నేను మాట్లాడినప్పుడు వినిన వాడు ఒకడును లేకపోయిను. నా దృష్టికి చెడ్డదాన్ని వారు చేశారు, నాకు ఇష్టము కాని దాన్ని కోరుకున్నారు. ప్రియ దేవుని సంగమా, దేవునికి ఇష్టము కాని దాన్ని లోకము కోరుకుంటుంది. అందుకని ఈ లోక స్నేహము దేవునితో వైరమై ఉన్నది. అయితే దేవునికి ఇష్టమైన దాన్ని కోరుకునేది ఎవరో తెలుసా? దేవుని ప్రియ సంగమై ఉన్నది. సంగమ అనగా ఎవరు? మీరు, నేనే. ఆయన కోరుకున్న వాటిని చేసేది దేవుని సంఘం, ఆయన కోరుకున్న వాటిని నెరవేర్చేది దేవుని ప్రజలై ఉన్నారు, ఆయనకి ఇష్టమైన వాటిని చేసేది దేవుని ప్రజలై ఉన్నారు. నాకు ఇష్టము కాని దాన్ని కొందరు కోరుకున్నారు. నేను మాట్లాడినప్పుడు నా మాట వినిన వారు లేరు, నేను వారిని అడిగినప్పుడు జవాబిచ్చిన వారు లేరు. కానీ నా మాట వినేవారి కోసం నేను చూస్తున్నాను. ఎంతమంది ఈరోజున దేవుని మాట వింటారని, నేనున్నానమ్మా, నేనున్నాను, నేను మొదటిగా చేయొచ్చు, నా దేవుని మాట వినాలి నేను. దేవుని మాట వినిన వారి జీవితాల్లో మధురమైన కార్యాలు జరగబోతున్నాయి. దైవజనమా, దైవజనమా, మీకు ఇవ్వబడిన పిలుపు ఎంతో గొప్పది. మీకు దేవుడు ఏర్పాటు చేసిన ఈ రక్షణ మార్గము ఎంతో గొప్పది. మీ కొరకు సిద్ధపరిచిన నిత్య జీవం ఎంతో గొప్పది. ఈరోజున మనందరము చేయవలసింది ఒక్కటే, దేవుని మాట వినుట. యెషయా ప్రవక్త అంటున్నాడు, యెషయా గ్రంథం 6:8 నేను ఎవరిని పంపిదును, మా నిమిత్తం ఎవడు పోవును అని ఆ దేవాతి దేవుడు ఘోషిస్తూ ఉన్నప్పుడు యెషయా అంటున్నాడు, యెషయా భక్తుడు, చిత్తగించము ప్రభు, నేనున్నాను, నన్ను ప్రంపుము ప్రభు అని అతను దేవునికి అప్పగించుకున్నాడు. యెషయా 700 సంవత్సరాలకు ముందుగానే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడానికి 700 సంవత్సరాలకు ముందుగానే యెషయా అనేటువంటి మేజర్ ప్రాఫెట్కి, ఈ పెద్ద ప్రవక్తకి దేవుని ప్రత్యక్షతలు బయలుపరచబడ్డాయి. 700 సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుందో దివ్య దృష్టితో చూడగలిగాడు యెషయా అనేటువంటి ప్రవక్త. ఎందుకు దేవుడు బయలుపరిచాడు? రక్షకుడు అనేవాడు భూమి మీద పుట్టబోతున్నాడని, ఆ రక్షకుడు ద్వారా భూలోక ప్రజలందరికీ కూడా రక్షణ కలగబోతుందని, అతడు కన్యక గర్భమునే జన్మించబోతున్నాడని ప్రవచించిన ప్రవక్త ఎవరైనా ఉన్నాడంటే యెషయా ప్రవక్త అయి ఉన్నాడు. ఎలా ఈ ప్రత్యక్షతలు అతనికి బయలుపరచబడ్డాయి? ఎలా అతను ఈ విషయాన్ని గ్రహించగలిగాడంటే, చిత్తము ప్రభువా నేనున్నాను ఇక్కడ, నన్ను పంపుము అన్నాడు.
ఈ రోజున దేవుని సేవకు వస్తున్న దేవుని ప్రజలారా, ప్రభు సేవ కొరకు సమర్పించుకున్న దేవుని బిడ్డలారా, చిత్తము ప్రభు నేను ఇక్కడ ఉన్నాను, నేను నీకు అప్పగించుకున్నాను, నన్ను పంపుము ప్రభు అనేవారు కావాలి, లేవాలి. కోత విస్తారముగా ఉన్నది, కోతకు పని వారు కావాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. చిత్తము ప్రభు నేను ఇక్కడున్నాను, నన్ను పంపుము అనేటువంటి యవన తరము లేచును గాక. పాస్టర్లంటే ఎదుక్కునే పరిస్థితి రాకూడదు, సేవకులంటే ఏ దిక్కు చూసిన వందలాది మంది సేవకులు అనే రోజులు వచ్చును గాక, వందలాది మంది పరిచయం చేసేవారు ఉన్నారనే రోజులు వచ్చును గాక, వందలాది మంది వాలంటీర్స్ ఉన్నారు దేవుని కోసం నిస్వార్థంగా పనిచేసేవారనే రోజులు వచ్చును గాక. నీవు దేవునితో నడిస్తే రహస్యాలు నీకు బయలుపరచబడతాయి, నువ్వు దేవునితో నడిస్తే నీ భవిష్యత్తు నీకు బయలుపరచబడుతుంది, నీ దేవునితో నువ్వు నడిస్తే నీ కుటుంబానికి వచ్చిన ప్రత్యక్షతలు నీకు బయలుపరచబడతాయి. నీ భవిష్యత్తు ఎంత అద్భుతంగా ఉండబోతుందో దేవుడు నీకు చూపిస్తాడు. దేవుని బిడ్డ, ప్రభుతో నడవటం ప్రారంభించండి. దేవుని చిత్తం ఏంటి, దేవుని చిత్తం ఏంటంటే పరుగులు తీయొద్దు. దేవుని చిత్తము ఏంటో తెలుసా, ప్రభు యొక్క ఆజ్ఞలను గైకొనుట దేవుని చిత్తం, ప్రభు మాటలు వినుట దేవుని చిత్తం, దేవుని దృష్టికి యోగ్యంగా బ్రతుకుట దేవుని చిత్తం, సత్ప్రవర్తనతోనూ సత్క్రియలతోనూ పరిశుద్ధతోనూ నీ దేహాన్ని దేవునికి అప్పగించిన దైవ చిత్తము, ఆయన మాట వినుట దేవుని చిత్తమయ్యున్నది. ఇది చేయువాడు ధన్యుడు. ఈ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాలను వేల వాగ్దానాలు అట్టి వారు స్వతంత్రించుకుంటారు. దేవుని ప్రజలారా, ప్రవక్త చెప్తే ఒక్క ప్రవచనం చెప్తాడేమో, దేవునితో నడిస్తే ఈ యొక్క ప్రవచన వాక్కులు ఏవైతే ఈ జీవగ్రంథంలో ఉన్నాయో ఇవన్నీ నీ జీవితంలోకి వచ్చి నెరవేర్చబడతాయి. బాప్టిజం ఇచ్చే యోహాను గురించి కూడా ఆలోచన చేస్తే, బాప్టిజం ఇచ్చే యోహానికి ఇవ్వబడిన పరిచర్య అందరూ చూస్తే అది వింతైన పరిచర్య అనుకోవచ్చు. అరణ్యంలో ప్రకటిస్తాడంట, అరణ్యంలో ఆహారాన్ని తింటాడంట ఈయన. ఇతను సేవకుడే, మిగిలిన వారు ఊరుల్లోనూ పట్టణాల్లోనూ ప్రాంతాల్లోనూ పరిచర్య కొనసాగిస్తూ ఉంటే ఈయనకి ఒక ప్రత్యేకమైన సేవనిచ్చాడు దేవుడు. దేవుని మార్గములు సరళపరిచే ఒక గొప్ప దైవజనుడు, ఆ రక్షకుడికి బాప్టిజం ఇవ్వటానికి సిద్ధపరచబడిన ఒక గొప్ప దైవజనుడు. అయినప్పటికీ ఇతనికి ఇవ్వబడిన పరిచర్య అది మరుగుపరచబడింది అన్నట్లుగానే అరణ్యాల్లో పరిచర్య, అరణ్యాల్లో ప్రకటిస్తూ అక్కడున్న వారికి బోధిస్తూ అరణ్యంలో దొరికేటువంటి ఆ మిడతలను ఆ తేనెను తింటూ అలానే ఆ వస్త్ర విధానంలో కూడా కొంత మార్పులు కలిగి ఉండి ఆయన నడుచుకున్నాడు. అందరికీ ఒకలాంటి సేవ ఇచ్చాడు దేవుడు, నాకు ఇంకొకలాంటి సేవ ఇచ్చాడు, నేనేంటి ఎక్కడో ఉన్నాను, నేను పల్లెటూరులో ఉన్నాను, వాళ్ళు పట్టణంలో ఉన్నారు, అలాంటిది ఏమీ లేదు దైవజనమ. దేవుడు నేను ఏ ప్రాంతములో నీ ద్వారా సేవ జరిగించబడాలో ఆ ప్రాంతములో దేవుడిని నుంచి ఉన్నాడు. అందువలన అది ఎక్కువ తక్కువ అక్కడ ఇక్కడ అనుకోవటం నీ మనసులోకి వచ్చే పొరపాటుతో కూడిన ఆలోచనలు అవి. ఇక్కడ బాప్టిజం ఇచ్చి యోహాను ఆ దేవుని మాటకి ఎంతగా లోబడ్డాడంటే నీ మాట ప్రకారమే జరుగునుగాక. బాప్టిజం ఇచ్చి యోహానికి బయలుపరచబడింది ఆ రక్షకుడైన యేసునాథుడికి బాప్టిజం ఆయనే ఇవ్వాలని, అందుకే ఆయనకు బాప్టిజం ఇచ్చి యోహాను అని కూడా పేరు. అలానే మొహమాటము లేనివాడిగా పాపమును గద్దించేవాడిగా రాజుల ముందు నిలబడాల్సిన సమయాన్ని కూడా దేవుడు ఏర్పాటు చేశాడనే విషయం కూడా గ్రహించినటువంటి వాడే ఈ బాప్టిజం ఇచ్చి యోహాను. అలాంటిది అరణ్యంలో ఎందుకు సేవను సిద్ధపరిచాడు, ఆయన ఉన్న దగ్గరికి ప్రజలందరూ వెళ్ళేవారు, అలానే ఆయన ఆహార విధానములు వేరు, వస్త్ర విధానములు వేరు, ఏంటి నన్ను దేవుడు ఇలాంటి స్థితిలో పెట్టాడని ఆయన ఏ రోజు చింతించలేదు, బాధపడలేదు. కానీ దేవుని చిత్త ప్రకారమే అన్నీ తన జీవితంలో జరుగుతున్నాయని సంతోషంగా పరిచర్య ధర్మాన్ని నిర్వర్తించాడు. అవును, పరిచారకులు కూడా సేవ చేస్తున్న వారు ఎవరైనా లైవ్లో ఉన్నట్లయితే, నన్నెందుకు ఆ ఊర్లో ఉంచాడు, వీళ్ళెందుకు ఈ ఊర్లో ఉంచాడు, వాళ్ళకెందుకు అలాంటి పరిచయం ఇచ్చాడు, నాకెందుకు ఇలాంటి పరిచయం ఉంది, పొరపాటు దేవుని బిడ, నువ్వు పొరపాటు పడుతున్నావు. నీ పిలుపుకు తగిన రీతిగా నువ్వు బ్రతుకు ఎక్కడున్న దేవుడిని నువ్వు ఘనపరచబోతూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన నానా విధమైన పరిచయాలు ఆయా విధాలుగా అవన్నీ కూడా విభాగింపబడి ఇచ్చాడు కదా ప్రభువైన దేవుడు. అందువలన ఎలాంటి పనిలో ఎలాంటి తలాంతు పరిచయంలో నీకు ఏ తలాంతును దేవుడిచ్చినా ఆ తలాంతు నువ్వు సద్వినియోగపరచుకో. ఆ వారుకున్న తలాంతు నాకెందుకు లేదని నువ్వు అనుకోవద్దు. అలా అనుకుంటే బాప్టిజం ఇచ్చే యోహాను దేవుని దృష్టిలో అంత గనుడై ఉండేవాడు కాదు. ప్రభు తనకిచ్చిన దాన్ని ఘనముగా భావించాడు, గౌరవంగా భావించాడు. ప్రభు పనిలో ఒక పనిముట్టుగా వాడబడితే నాకు ఇవ్వబడిన భాగ్యము అని అనుకున్నాడు. హల్లెలూయా. అందువల్లనే అతను జీవించిన జీవితం వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం, ఆయన చాలా కొద్ది కాలమే బ్రతికాడు. ఆయన పరిచయం గురించిన విషయాలు ఒక రెండు మూడు అధ్యాయాలు చదివితే దానిలో అయిపోతుంది అన్నట్లుగానే ఉంటాయి, కానీ చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోయాయి. ఒక మార్క్ ఆయన వేసుకున్నాడు, ఒక ముద్ర వేసినట్లే వేసేసుకున్నాడు. బాప్టిజం ఇచ్చింది ఎవరు, యేసు ప్రభువారి కంటే యోహానే బాప్టిజం ఇచ్చాడు అన్నట్లుగా
ఒక ముద్ర ఆయన జీవితంలో దేవుడేశాడు. ఆ హేరోదు వంటి వారిని కూడా పాపాలను గద్దించి మాట్లాడగలిగినటువంటి ధైర్యవంతుడు, ఆత్మపూర్ణుడు, దేవుని పక్షంగా రోషం కలిగిన వాడు ఎవరంటే బాప్టిజం ఇచ్చే యోహానుగానే మనం చూడగలుగుతాం. ఆ యొక్క యాజకత్వం చేస్తున్నటువంటి ఆ కుటుంబములో ఆ భక్తి కలిగిన తల్లిదండ్రులకు పుట్టినవాడు ఎవడంటే ఇతను గురించే మనం చెప్పగలుగుతున్నాం. బ్రతికింది కొంతకాలమే కానీ దేవుని కోసం బ్రతికాడు, అదే గొప్ప విలువైంది. అవును, మనం ఎక్కడ ఉన్నాం, ఏం చేస్తున్నాం, ఏ కార్యక్రమాల్లో పాల్గొన్నా, ఎలాంటి పరిచర్య చేస్తున్నావు అనే దానికన్నా కూడా నువ్వు ఏ పరిచర్లో దేవుడు నిన్ను పెట్టినా దేవుని కోసం బ్రతికిన పూర్ణ హృదయంతో నువ్వు చేసినటువంటి ఆ కార్యాన్ని దేవుడు వెలగడతాడు, లెక్క కడతాడు, వాటినే దేవుడు లెక్కలో తీసుకుంటాడు. అలానే ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే మోషే విషయంలో కూడా ప్రభు అయిన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నిర్గమాకాండ 40:16 చూస్తే కొండపైన 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చిన తర్వాత ఈ ఆజ్ఞలు నా ప్రజల యొద్దకు వెళ్ళి మాట్లాడమని చెప్పినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళేవాడు, దేవుడేం మాట్లాడుతున్నాడు అని వినేవాడు, అది ప్రజలకు వచ్చి చెప్పేవాడు. తన సొంత బుద్ధిలోంచి ఏమీ మాట్లాడేవాడు కాదు, ఆయన తన సొంత ఆలోచన చొప్పున నడుచుకునేవాడు కానే కాదు. ఈ అహరోన్లోను మోషేలోను ఇద్దరు అన్నదమ్ములే కానీ ఇద్దరిలో చాలా తేడా ఉంది. ఏంటో తెలుసు, అహరోను యాజకుడే, మోషే కూడా దేవుని చేత ఎన్నుకోబడినటువంటి ప్రవక్తే. మిరియాం, ఆ ఇంట్లో పుట్టిన మిరియాం కూడా దేవుని యొక్క అభిషిక్తురాలే. అయినప్పటికీ వారి వారి ఆలోచన విధానాల్లో చాలా తేడాలు ఉన్నాయి. అహరోనైతే ప్రజలకు భయపడి ఒక బంగారుకు దూడను తయారు చేసి ఇదే ఐగుప్తు నుంచి తీసుకొచ్చి కనాను తీసుకొని నడిపించే దూడ ఇదే దేవతని మొక్కింపజేశాడంట. అంటే వాళ్ళు బలవంతం చేసి చంపుతామంటే ఆయన కూడా ఒక సొంత బుద్ధిని వాడి అక్కడ దేవుడు చెప్పిన ప్రకారము కాకుండా మనుషులు చెప్పిన ప్రకారము చేసి దేవుని కోపానికి ఉగ్రతకి అక్కడ అతను కారకుడయ్యాడు, ప్రజలు కూడా కారకులయ్యారు. మిరియాము కూడా ఆమెకు ఇవ్వబడినటువంటి ధన్యత, నేను ఇప్పుడే చెప్పాను కదా బాప్టిజం ఇచ్చి యోహాను అరణ్యంలో నేను ఎందుకు ఉండాలి, నేను ఎందుకు ఇలా చేయాలని అనుకుంటే అతను విలువైన వాడిగా ఉండేవాడు కాదేమో. మిరియాముకి ఇవ్వబడిన కృప, మిరియాముకి ఇవ్వబడిన పరిచర్య, మిరియాముకి ఇచ్చిన దేవుని యొక్క ధన్యతలో ఆమె నడవకుండా ఆమె మోషే విషయంలో తొందరపడి మాట్లాడింది. మోషే విషయంలో ఆమె అసూయపర్రాలైపోయింది. మోషే విషయంలో ఆవిడ ద్వేషం పెంచుకోవటం ప్రారంభించింది. మోషే విషయంలో ఆవిడ విభేదాలు పుట్టించడం ప్రారంభించింది. తద్వారా ఆమెకి కుష్టు అంటుకున్నది వేదనకు లోనైంది. అయితే ఇక్కడ మోషే విషయానికి వచ్చినప్పుడు అలా ఎక్కడ జరగలేదండి. మోషే విషయంలోకి వచ్చినప్పుడు నిర్గమాకాండ 40:16 ఏముందో అందరం చదువుదాం. మోషే ఆ ప్రకారము చేసను. ఏ ప్రకారం చేశాడంట? యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటిని అన్నిటినీ చేసను, అలాగుననే చేసను. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి నిబంధన, ఈ నిబంధనలో ఏదైతే రాయబడి ఉందో ఆ ప్రకారం మాత్రమే దేవుని సంగము చేయాలి. దేవుని ప్రజలారా, ఆ ప్రకారం మాత్రమే మనం నడుచుకోవాలి. కొంచెం అదో కొంచెం ఇదో మనం కలపకూడదని అపొస్తలుడైన పౌలు అంటున్నాడు. పరలోకంలోంచి దేవదూతలు వచ్చి ఈ రాయబడిన మాట కాదని ఇంకొకటి ఏదైనా కలిపినా తీసివేసినా శాపగ్రస్తులవును గాక అన్నాడు. అంతే, కల్పన కథలు మాట్లాడకూడదు, ఊహల్లోంచి వచ్చినవి మాట్లాడకూడదు, నచ్చింది తోచింది మాట్లాడకూడదు, రోజు కథలు కథలుగా నీ అనుభవాలే మాట్లాడుతూ ప్రజల్ని మభ్యపరచకూడదు. దేవుని మాట శక్తివంతమైనది. దేవుని వాక్కును దేవుని వాక్కుగా ప్రకటించాలి. నువ్వు తగ్గించబడాలి, నీలో దేవుని వాక్యం హెచ్చింపబడాలి. అప్పుడే ప్రభు నీలో సంతోషిస్తాడు, అప్పుడే ప్రజలు సంతోషిస్తారు. ప్రజలు నన్ను నిన్ను చూడటానికి రావట్లా, దేవుని మాటలు వినటానికి వస్తున్నారు, దేవుని వాక్కు కోసం వస్తున్నారు. నా మాట మిమ్మల్ని ఆదరించదు, దేవుని మాట మిమ్మల్ని ఆదరిస్తుంది దైవజనమ. దేవుని మాట మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది దైవజనమ. దేవుని మాట మిమ్మల్ని పైకి లేవనెత్తుతుంది దేవుని ప్రజలారా. అవును, ఆ ప్రకారమే చేశాడంట మోషే. ఏ ప్రకారం? దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారమే. యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటిని అన్నిటినీ చేసను, అలాగుననే చేసను. అందువల్లనే సంఖ్యాకాండం 12:7 చూస్తే అతడు నా ఇల్లంతటిలో నమ్మకస్తుడైన వాడు అని ప్రభు అయిన దేవుని యొద్ద నుంచి గొప్ప సాక్ష్యాన్ని ఈ మోషే అనే భక్తుడు పొందగలిగాడు. ఎలా దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడంటే ప్రభువుని హెచ్చించాడు, తను తగ్గించుకున్నాడు. ప్రభువుని గణపరిచాడు, తను తగ్గించుకున్నాడు. ప్రభు కార్యాలని ప్రజల ముందు తీసుకుని వెళ్ళి ఇలా దేవుని మాటలే వినండి అని చెప్పాడు. మోషే నీ ఫోటో పెట్టుకుంటావంటే నా ఫోటో పెట్టుకోవడానికి వీల్లేదన్నాడు. మోషే నిన్ను మేము ఆరాధిస్తామంటే నన్ను ఆరాధించడానికి 100% అవకాశమే లేదన్నారు. నిన్ను నన్ను అందరినీ రక్షించిన వాడు ఆ సర్వశక్తిగల దేవుడు, ఆయనకు మాత్రమే సాష్టాంగపడాలని తెలియజేశాడు. ఆయన మాత్రమే పూజించాలని తెలియజేశాడు. ఆయనకు మాత్రమే మొక్కాలని తెలియజేశాడు. ఎన్నెన్నో ప్రత్యక్షతలు అతని ద్వారా జరిగినప్పటికీ కూడా గర్వము కానీ అహంకారము కానీ ఏమాత్రము తన హృదయంలోనికి రానివ్వకుండా వినయ మనస్సు కలిగిన వారు గాను విధేయుడు గాను దేవుని ఇల్లంతట్లో నమ్మకస్తుడుగా
ఉన్నాడు కాబట్టే దైవ ప్రత్యక్షతలు అతని ద్వారా ప్రబలినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆ వచనాలు మీరు చూడండి, సంఖ్యాకాండము 12:7 ఏమని రాయబడి ఉంది? అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నమ్మకమైన వానికి అధికమేలన్నట్లుగా గొప్ప దైవ ప్రత్యక్షతలు మోషేకి దేవుడిచ్చాడు. ఈ రోజున దేవుని సంఘం దేవునికి నమ్మకస్తులుగా ఉంటే ఈ కడవరి కాలంలో కడవరి వర్షం కృమరించబోతున్నాడు దేవాతి దేవుడు. ఆ యొక్క మొదటి సంఘం మహిమ కన్నా కడవరి సంఘం మహిమ గొప్పగా దీవెనకరంగా ఉండబోతుంది. దైవజనమా, అనుకోకుండా ఎవరు కూడా ప్రత్యక్షతలు ఆగిపోయే దేవుని కార్యాలు ఇక ఆగిపోయే కొంచెం కొంచెమే జరుగుతాయి, కొంతకాలమే జరుగుతాయని, అది నిజము కాదు. మునిపటి కన్నా గొప్ప కార్యాలు నీ బ్రతుకులో దేవుడు చేయబోతున్నాడు. తన ప్రజల మధ్యలో మునిపటి కన్నా గొప్ప ఆశీర్వాదాలు మీకు ఇవ్వబోతున్నాడు. మీకు ఒక విషయం తెలుసా, ప్రభువుతో నడిచేవాడికి కృప అధికమవుతూ ఉంటుంది కానీ తగ్గిపోదు. దైవజనమా, దేవునితో నడిచేవాడికి రెట్టింపు ఘనత అధికమవుతుంది కానీ ఎక్కడ వారు ఎక్కడ కూడా తగ్గించబడరు. మొర్దకే దేవునితో నడిచాడు, అంతకంతకు రోజు రోజుకి అతని యొక్క ఘనత హెచ్చింపబడినట్లుగా రాయబడి ఉంటుంది. హిజ్కియా దేవుని మార్గంలో నడుస్తూ దేవుని ఇంటిని చక్కపరుస్తూ ప్రభువుతో నడిచాడు. అతని యొక్క మహిమ, అతని యొక్క పేరు, ప్రఖ్యాతులు కూడా దేశ ఖండాంతరాలు వెళ్లే విధంగా దేవుడు దీవించాడు. ఎవరిని దీవించలేదండి దేవాతి దేవుడు, ఎవరిని ఆశీర్వదించలేదండి దేవాతి దేవుడు. ఆయనతో నడిచే ప్రతి ఒక్కరికి కూడా కృప నుండి అధిక కృపలోకి నడిపించాడు. గొలియాతు ముందు నిలబడ్డ దావీదు 18 ఏంటో చదివేస్తున్నాడు. అందరూ అనుకున్నారు పిచ్చోడు ఎర్రోడు అనేసి. వాళ్ళ బ్రదర్స్ కూడా అనుకున్నాడు వీడికేమొచ్చింది, గొర్రెలు కాసుకునేవాడు వచ్చి గొలియాతుని చేయిస్తానంటాడేంటి అని. కానీ ఈయన పిచ్చోడేమీ కాదు, ఆయన మనసులో అనుకుంటున్నాడు అప్పుడేం జయించాను ఎలుగుబంటిని, ఆ తర్వాత ఏం జయించాను సింహాన్ని, ఇప్పుడు ఏం జయించబోతున్నాను, ఏ గొలియాతు వస్తున్నా ఉండి అన్నాడు అనుకున్నాడంటే మనసులో అనుకోవాలి. దేవుని ప్రజలారా, మునిపటి దినాల్లో దేవుడు చేసిన కార్యాలంటే నెమరు వేసుకోండి, మీ ముందున్న గొలియాతు మీ ముందు ఓడిపోబోతున్నాడు. ఎంతమంది నమ్ముచ్చినారు ఓడిపోబోతున్నాడని? ప్రార్థన చేద్దామా అందరం కూడా. థ్యాంక్ యూ ఫాదర్, పరిశుద్ధుడా మీ స్తోత్రములు నాయన. మొరపెట్టగానే ఉత్తరం ఇచ్చే దేవుడు నాయన, ఆపత్కాలంలో కష్టకాలంలో నీకు మొరపెట్టినప్పుడు విడిపించే దేవుడు అయ్యా. నీ మాట ప్రకారము చేయి వారికి నువ్వు దాచించిన మేలు ఘనమై ఉన్నది. రెట్టింపు ఆశీర్వాదంతో కూడినటువంటి దీవెనను వాడు దాచి ఉంచావు నాయన తండ్రి. ప్రతి ఒక్కరిని మెండుగా దీవించమని అడుగుతున్నాను నాయన, కృపలతో బలపరచమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ తండ్రి.